అనంతపురం జిల్లా హిందూపురం పట్టణం పరిధిలో గల కోటిపి రోడ్డులో టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన టీడ్కో అపార్ట్మెంట్ గృహాలను హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పరిశీలించారు. ఇందులో భాగంగా గతంలో తమ పేరు మీద మంజూరైన ఇళ్లను ప్రస్తుత ప్రభుత్వం రద్దుపరిచిందని, మీరైనా న్యాయం చేయాలంటూ పలువురు లబ్దిదారులు ఎమ్మెల్యే బాలకృష్ణ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించి బాలకృష్ణ స్థానిక ప్రజలతో కలిసి అపార్ట్మెంట్ వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలని, పక్షపాత ధోరణి విడనాడాలంటూ నినాదాలు చేశారు. ప్రజా సంక్షేమం విషయంలో రాజకీయ కక్ష విడనాడి ప్రజలను అభివృద్ది పరచాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్లు మంజూరు చేస్తే వైసీపీ ప్రభుత్వం రద్దు చేయడం పద్ధతి కాదన్నారు. పక్కా గృహాలు, రేషన్ కార్డులు, పెన్షన్లు రద్దు చేస్తూ ఉండడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. అర్హులైన లబ్ధిదారులకు తప్పకుండా న్యాయం చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. నెరవేర్చాలి పేదవాడు సందడిపై ప్రభుత్వ నిర్లక్ష్యం, పేదవాడు సందడిపై ప్రభుత్వ నిర్లక్ష్యం, లబ్ధిదారులకు న్యాయం వెంటనే, లబ్ధిదారులకు న్యాయం వెంటనే, పేదవాడి కేటాయించిన గృహాలను వెంటనే, పేదవాడి కేటాయించిన గృహాలను వెంటనే, పేదవాడి సొంతడికి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, పేదవాడి సొంతడిపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, ఎవరిళ్ళ వాళ్ళకే హిందూపుర పట్టణవాసులకి, వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి అని చేస్తే ఇంత దుర్మార్గం చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేశారు? రేషన్ కార్డులు ఎంత మనకి 8,73,000 రేషన్ కార్డులు నిలిపేశారు. ఏంటో వీళ్ళకి అంత కక్ష సాధిపోయావు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇచ్చినప్పుడు అవకాశం సార్ అడిగాడు, ఇచ్చినప్పుడు ఏం చేయాలమ్మా? ఇంత దాన్ని ఉపయోగించుకోవాలి, దాన్ని ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలి. ఇది ఏదో మహాతుర్మార్గం.